वेलकम टू दुर्गा वंटलु इवाला रागी संगटी तयार चेसुकुने विधानम चूद्दाम। मोदलुगा ओक ग्लास बियम तीसुकोनी दान्नी अरगंट पाटु नानपेट्टुकोवाली। तर्वात ओक ग्लास उन्नार रागी पिंडी तीसुकोनी पक्कन पेट्टुकोवाली। अंटे ओक ग्लास बियानिकी ग्लास उन्नार रागी पिंडी अन्नमाट। इप्पुडु ओक गिन्ने तीसुकोनी स्टव मीद पेट्टुकोनी अंदुलो नीळ्लु कलुपुकोवाली। ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గ్లాసుల నీళ్లు కలుపుకున్న తర్వాత ఇందాక మనం నానపెట్టుకున్న బియ్యంని ఈ వాటర్లోకి తీసుకోవాలి। తర్వాత ఒక గరిట పెట్టి రైస్ ని నార్మల్ గా పై పైన కలుపుకోండి। ఇలా కలిసిన రైస్ ని ఒక మూత పెట్టి సిమ్ లో ఉడికించుకోండి। మధ్యలో మళ్ళీ ఒకసారి చూస్తూ ఉండండి రైస్ ని। చూసారా ఎలా ఉడుకుతుందో। మళ్ళీ ఒకసారి రైస్ ని కలుపుకున్న తర్వాత కావాలి అనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి। నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ ఎక్స్ట్రా వాటర్ పోసాను। ఫస్ట్ 5 గ్లాసెస్ కన్నా మళ్ళీ 2 గ్లాసెస్ పోసాను। ఒకసారి చెక్ చేసుకోండి రైస్ ఎక్కడ దాకా ఉడికిందో। సో ఇప్పుడు రైస్ ఉడికిన తర్వాత మనం ఇందులో ఇందాక తీసుకున్న 1.5 కప్ రాగి పిండి ఏదైతే ఉందో దాన్ని రైస్ మీద ఈవెన్ గా చల్లుకోవాలి। ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసుకున్న రాగి పిండిలో మనం 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి। ఈ విధంగా ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి రాగి పిండిని రైస్ ని ఉడికించుకోవాలి కొంచెం సేపు। ఒక 5 నిమిషం ఉడికించుకున్న తర్వాత చాలా గట్టిగా కలుపుకోవాలి। రాగి పిండి ఎక్కడ కూడా ఉండలుగా ముద్దలుగా ఫామ్ అవ్వకుండా ఒక 20 నిమిషస్ పాటు గట్టిగా కలుపుకోవాలి। ఈ విధంగా కలిపిన తర్వాత వేడివేడి నెయ్యిని పైన వేసుకొని మీకు సరిపడా నెయ్యిని పైన వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి। ఎక్కడ కూడా కొంచెం కూడా రాగి ముద్దలుగా ఫామ్ అవ్వకుండా చూసుకోవాలండి। తర్వాత ఒక బౌల్ తీసుకొని చుట్టూరా కూడా నెయ్యి రాసి పెట్టుకోవాలన్నమాట। ఈ విధంగా నెయ్యి రాయడానికి కారణం ఏమిటి అంటే మనం రాగి అన్నంని ఈ బౌల్లోకి తీసుకొని ఒక ప్లేట్లో ముద్దలాగా పెట్టినప్పుడు బౌల్ కంటకుండా ఈజీగా ఒక మంచి షేప్లో వస్తుంది అన్నమాట। ఈ విధంగా రాగి అన్నంని ఈ బౌల్లోకి తీసుకొని ప్లేట్లో ముద్దలాగా వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకోవాలి। మీకు అందరికీ తెలుసు కదండి రాగి ముద్ద విత్ నాటు కోడి పులుసు విల్ బి ద బెస్ట్ కాంబినేషన్ ఎవర్। అండ్ రాగి సంగటి వేడి వేడిగా ఉంటేనే చాలా రుచికరంగా ఉంటుందండి। హోప్ యు లైక్ అవర్ వీడియో। మీ గనక మా రాగి సంగటి రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా తునికి పార్టీ।